రేవంత్ రెడ్డి నాయకత్వంపై అధిష్టానం నమ్మకం ఉంచింది. పీసీసీ చీఫ్ ను మార్చాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా ఆయననే కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసింది. రేవంత్ చైర్మన్ గా పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై అధిష్టానం నమ్మకం ఉంచింది. పీసీసీ చీఫ్ ను మార్చాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా ఆయననే కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసింది. రేవంత్ చైర్మన్ గా పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీగా నియమించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై అధిష్టానం నమ్మకం ఉంచింది. పీసీసీ చీఫ్ ను మార్చాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా ఆయననే కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసింది. రేవంత్ చైర్మన్ గా పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చినా గానీ కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పైనే మొగ్గు చూపించారు. సో దీంతో పార్టీలో ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది. పూర్తి అప్డేట్స్ విధంగా ఉన్నాయి. ఎస్ క్రాంతి, కొత్త రోజులుగా ఉత్కంఠగా మారినటువంటి పీసీసీ కమిటీలను అయితే ఏఐసీసీ తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఈ కమిటీలని కనుక చూసినట్లయితే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరైతే పార్టీ గీత దాటుతారో వారిని ఖచ్చితంగా పక్కన పెట్టేస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఏ క్షణమైన ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి అయితే 1 ఇయర్లోనే ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి. ముందస్తుకు వచ్చినా కానీ ఎప్పుడైనా ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పీసీసీ కమిటీలను ప్రకటించినట్లుగా మనకు స్పష్టమవుతుంది. మొత్తంగా అంటే ఏఐసీసీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే నియామకమైన తర్వాత పాత కమిటీలన్నీ కూడా రద్దయిపోయాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కొత్తగా కమిటీలు వేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమిటీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని కమిటీలను ప్రకటించినట్లుగా మనకు దీన్ని బట్టి చూస్తే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీలను వేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇందులోనైతే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపైనే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఏఐసీసీ పెట్టిందనేటువంటి విషయం అయితే క్లారిటీగా అర్థమవుతా ఉంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి. మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత కమిటీలు రద్దయినటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ను కూడా మార్చాలనేటువంటి ఫిర్యాదులు అయితే ఏఐసీసీకి వెళ్ళాయి. ఏపీలో కూడా పీసీసీ ప్రెసిడెంట్ను మార్చారు. శాఖ శైలజానాథ్లో మార్చి గిడుగు రుద్రరాజ్ను పీసీసీ అధ్యక్షునిగా నియమించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా అదేవిధంగా పీసీసీ చీఫ్ను మార్చాలి అనేటువంటి ఫిర్యాదులు ఏఐసీసీకి పెద్ద ఎత్తున వెళ్ళాయి. అయితే ఎన్నికలు ఏడాదిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుని మార్చాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి కార్యక్రమాల పట్ల కూడా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాల పట్ల కూడా సంతృప్తికరంగా ఏఐసీసీ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందినటువంటి రిపోర్ట్లు తెప్పించుకుంటే కూడా ఆయన నాయకత్వం పట్ల కొంత సానుకూలంగానే రిపోర్ట్లు వచ్చినటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్లనే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఏఐసీసీ పెద్దలు ప్రకటించారు. సో ఆయననే కొనసాగించడంతో పాటుగా ఆయన చైర్మన్గా ఒక కమిటీని కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా వేశారు. దాని కాలము పదవీ కాలము 3 ఏళ్ల పాటుగా ఉంటుంది. అంటే వచ్చే ఎన్నికల వరకు కూడా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డే ఉంటారనేటువంటి పరీక్ష సంకేతాలని అధిష్టానం ఇచ్చినట్లయింది. ఇక మరోవైపు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈరోజు ప్రకటించినటువంటి ఏ కమిటీలో కూడా స్థానం దక్కలేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో కావచ్చు, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కావచ్చు, ఈ విధంగా ఏ కమిటీలో చూసుకున్నా కానీ ఆయనకు స్థానం దక్కలేదు అని అంటే ఎవరు పార్టీ లైన్ దాటినా కానీ వారిని పక్కకు పెట్టేయడము ఖాయమనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రకటించినటువంటి జాబితా ద్వారా అందించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా కూడా ఒక ఎన్నికల కమిటీగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ.